ఇప్పుడు మనం సింహం చిట్టెలుక అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అదే అడవిలో ఓ చిట్టెలుక కూడా ఉండేది. ఒకనాడు సింహం చెట్టు కింద పడుకుని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో ఉండే చిట్టెలుక అటు ఇటు పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం ఒక్కసారి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ, మృగరాజా, నేను చిన్న ప్రాణిని, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు, నీవు నాకు సాయం చేస్తావా, నా కాలిగోరంత లేవు, ఈ అడవికి రాజునైన నేనెక్కడా, కన్నంలో దాక్కునే నీవెక్కడా, ఊదితే గాలికి కొట్టుకుపోయేలాంటి దానవు నీవు, నాకు ఉపకారం చేస్తావా, ఎంత విచిత్రం, సరేలే పో అని సింహం చిట్టెలుకను వదిలింది. బ్రతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. వలతాళ్లు గట్టిగా ఉండటంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో లేక ప్రాణమే తీస్తాడో అని విచారించసాగింది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది. అల్ప ప్రాణులు కూడా గొప్ప సాయం చేస్తాయి అని ఆనాడే తెలుసుకుని సంతోషించింది. వలతాళ్లు కొరకడంతో సింహం వల నుండి బయటకొచ్చింది. చిట్టెలుక ముఖం చూడడానికి సింహానికి సిగ్గనిపించింది. ఒకనాడు నేను నిన్ను నా కాలి గోటితో సమానమన్నాను, ఈసడించుకున్నాను, ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది మనస్ఫూర్తిగా సింహం. ఆనాటి నుండి అవి రెండూ స్నేహంగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఎంత చిన్నవారినైనా కించపరచకూడదు.